ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శనిఫ్యశ రాహవే కేతవే నృంగేరు జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతి తీర్థ మహాస్వాముల వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ మహాస్వాముల వారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువు ఇప్పుడు వివాహం వాళ్ళు ఈ మధ్య కాలంలో పాయింట్స్ కలిస్తే చాలు మేము అన్యోన్యంగా ఉంటాం అనుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఒకప్పుడైతే జాతక పొంతన అనేది వధువు ఇద్దరిని చూసి పూర్తిగా జాతక పొంతన పరిశీలించాకి వివాహాన్ని నిశ్చయించుకునేవారు అసలు పాయింట్స్ కలిస్తే సరిపోతుందా జాతక పొంతన అవసరమై రెండిట్లో లేదు మంచిది అంటారు దీనికి సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలన చేసుకునేటప్పుడు మనిషి పుట్టగానే ఒక నక్షత్రంలో జన్మించడం ఆ నక్షత్రానికి అనుగుణంగా పేర్లు పెట్టుకోవడం జరిగేది అయితే జాతకాల విషయం అనేటువంటిది ఒకప్పుడు ధనికుల కుటుంబాలు రాజులు గొప్పదైనటువంటి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పిల్లల యొక్క జన్మ సమయము జన్మ తేదీ జన్మ నక్షత్రం ఇవన్నీ గుర్తుపెట్టుకునేవాడు ఆరుగాలం కష్టపడేటువంటి వ్యక్తులకి వీటితో సంబంధం లేదు ఎందుకనంటే కష్టపడే వ్యక్తిని ఏ గ్రహం కూడా ఏమీ చేయదు అందుకనే కొన్ని కుటుంబాలు తప్ప అందరూ కూడా పిల్లలు పుట్టగానే వెళ్ళడం పంతులు గారి దగ్గరికి వెళ్ళడం వెళ్ళిన తర్వాత ఈ సమయానికి పుట్టారు ఏ నక్షత్రం అవుతుంది ఏం పేరు పెట్టాలి అందుకనే ఆ రోజుల్లో నక్షత్రానికి అనుగుణంగా పేరు పెట్టేవాళ్ళు జాతకాలు ఎవరికి అవసరం లేదు అప్పుడు ఎందుకంటే ధర్మబద్ధమైన జీవితాన్ని పాటించారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు దాంతో తృప్తి పడడము అలాగే కలిగిన దాంట్లో ఆనందంగా జీవించడం ఇవన్నీ వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు కాబట్టి జాతకాలతో సంబంధం లేదు కష్టపడే వాళ్ళు ఇంత పంట చేతికి వచ్చేది ప్రతి వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి జీ స జీవితంలో కూడా వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందుతూ వచ్చారు తప్ప ఆనందాన్ని వెతుక్కోలేదు ఆనందమే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చేది ఎందుకు కష్టపడే తత్వం ఉంది కాబట్టి కాబట్టి పెళ్ళిళ్ళకి సంబంధించి గృహప్రవేశాలకు సంబంధించి శంకుస్థాపనలకు సంబంధించి ఇతరత్ర ఏదైనా శుభకార్యాలు అనుకోవాలనుకున్నప్పుడు ఆల్రెడీ పందులు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నక్షత్రాన్ని బట్టి పేరు పెడతారు కాబట్టి ఆ పేరుని బట్టి నక్షత్రాన్ని తెలుసుకొని శుభకార్యాలకి ముహూర్తాలు పెట్టేవాడు ఇక వివాహాల విషయానికి వచ్చేసరికి ఇవన్నీ చెప్తున్నటువంటి ఎప్పటి మాటలు ఒక వంద సంవత్సరాల క్రిందటి మాటలు ఇంకా చెప్పాలంటే యాభై సంవత్సరాల కిందటి మాటలే అయితే ఈ వివాహానికి సంబంధించిన వచ్చినప్పుడు ఆ సమయంలో చక్కగా వివాహానికి సంబంధించినటువంటి ముహూర్తాలు పెట్టేటప్పుడు జాతక పంతంలు చూసేటప్పుడు అమ్మాయి యొక్క పేరును బట్టి అబ్బాయి యొక్క పేరును బట్టి నక్షత్రాలు తెలుసుకొని ఆ నక్షత్రాలకి ఈ నక్షత్రాలకి సంబంధించినటువంటి గుణాలు గణాలు ఎన్ని వచ్చాయి వర్షకూటమి రజ్జు కూటమి యోని కూటమి నాడీ కూటమి ఇలా గ్రహవశ్యము ఇలా సంబంధించినటువంటి జంతువు ఇవన్నీ కూడా పరిశీలన చేసుకొని మార్కులని లెక్కగట్టి ఇన్ని మార్కులకు వచ్చినటువంటి వాళ్ళకి వివాహం చేయవచ్చు ఇంతకంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళకి వివాహం చేయకూడదు ముప్పై ఆరు గుణాలకి పద్దెనిమిది గుణాల లోపల వస్తే వివాహం చేయకూడదు ముప్పై ఆరు గుణాలకి గాను పద్దెనిమిది గుణాలకి పైన వస్తే వివాహానికి ఆమోదయోగ్యంగా ఉండేటివి ఆ విధంగా గుణాలు గణాల పట్టికలో ప్రకారము వివాహాలు జరిగేది అదే ఆచారం కొనసాగుతూ వచ్చింది కానీ ప్రస్తుత కాలమాన పరిస్థితులకి మాత్రము ఈ గణాలు గుణాలు పనిచేయటము లేదు జాతకాలు అంటే పూర్వకాలంలో టు టైము ప్లేస్ నమోదు చేసుకునేవాళ్ళు కానీ ఈ రోజున తక్కువ స్థాయి జీతాన్ని పొందేటువంటి వ్యక్తులు కూడా తమ పిల్లలకి జాతకాలు నమోదు చేసి పెట్టుకుంటున్నారు కాబట్టి జాతకాలు అనేటువంటివి ఉన్నప్పుడు అనగా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వీటి ద్వారా మీకు పిల్లల యొక్క జాతకం తెలిసి వచ్చేది తద్వారా జాతకాలు ఉన్నప్పుడు జాతక పరిశీలననే చేయాలి వివా ముఖ్యంగా వీక్షించేటువంటి ధర్మపదం ప్రేక్షకులు వివాహ విషయాల్లో జాతకాలనే అనుసంధానం చేసి ఆ యొక్క జన్మ రాశి జన్మ లగ్నాన్ని బట్టి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి సరిపోయాయా లేదా అని చెప్పి మాత్రమే చూసుకోవాలి అయితే పూర్వకాలంలో ఎందుకు చూడలేదు ఇప్పుడు ఎందుకు చూస్తున్నారు అంటే పూర్వకాలంలో వివాహం అయితే ఈ జన్మకి నా భార్య ఈ జన్మకి ఇతరే నా భర్త అనేటువంటి ఒక కమిట్మెంట్ ఉండడం అలాగే ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఒకసారి ముడిపడిన తర్వాత విడిపోకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో జీవితాన్ని ప్రారంభించి కష్టాలను ఎదుర్కొని అవమానాలను ఎదుర్కొనైనా కానీ జీవితాన్ని ప్రారంభించి సంతానాన్ని కానీ వృద్ధిలోకి తెచ్చారు ఈ రోజున చాలా మటుకు చిన్న తేడా వస్తేనే ఆ చిన్న తేడా కూడా దానివల్ల సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రోజులో కాబట్టి ఒకప్పుడు మనసు ఆధారంగా చేసుకొని జీవించినటువంటి కుటుంబాలు కాబట్టి రాశులు ప్రధానమయ్యాయి రాశులు ఇప్పుడు ప్రధానం కాదు ఫిజికల్ స్టేటస్ని చూస్తున్నారు అందం చూస్తున్నారు ఆస్తి చూస్తున్నారు అలాగే చదువు చూస్తున్నారు ఉద్యోగం చూస్తున్నారు ప్యాకేజ్ చూస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఫిజికల్గా కనిపించే వాటినే నమ్ముతున్నారు తద్వారా ఏమైపోయింది ఫిజికల్కే ఇంపార్టెంట్ ఇవ్వడం వల్ల లగ్నం ఇంపార్టెంట్ అయింది ఆ లగ్నం ఎక్కడి నుంచి వస్తుంది జన్మించినటువంటి జాతకం ప్రకారం వస్తుంది కాబట్టి జన్మజాతకాలే ఇప్పుడు ఉన్నటువంటి వివాహ పరిస్థితుల్ని నిర్వహి నిర్ణయిస్తున్నాయి కాబట్టి పట్టికలో ప్రకారం ఇచ్చినటువంటి విధంగా ఉన్నటువంటి గణాలు గుణాలు ఇప్పుడు పనిచేయడం లేదు నా వ్యక్తిగతమైన అనుభవంలో నా దగ్గరికి ఎంతో మంది వచ్చినటువంటి జాతకాలు చూపించుకున్న వ్యక్తిలో జాతకాలలో అసలు ఆ వధూవర గుణమేళన చక్ర ప్రకారం ఇచ్చినటువంటి పాయింట్లలో పద్దెనిమిదికి పద్నాలుగు పాయింట్లు వచ్చిన వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు విడిపోయి మా ఇబ్బాయి అమ్మాయి మా కోడలు ఇబ్బంది పడుతున్నారు వీరికి ఏం పరిష్కారం చెప్పే ఏం చేయాలి చూపించాము ముప్పై ఆరు గుణాలకి ముప్పై నాలుగు గణాలు వచ్చాయి అద్భుతంగా ఉందన్నారు మరెందుకు విడిపోతున్నారో ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో అని తల్లిదండ్రులు తలకే పట్టుకుంటున్నారు ఆ విధంగా చూస్తే జాతకాలు చూసుకోవాలి గణాలు చూసుకోకూడదు జాతకాలు చూసినప్పుడు వాళ్ళిద్దరికీ కూడాను ఒకరికి కుజదోషం ఉంటే ఇంకొకరికి కుజదోషం లేకపోవడం అలాగే ఒకరు ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని ఇంకొకరు గౌరవించలేకపోవడం క్షమించలేకపోవడం తద్వారా ఇవన్నీ కూడా లగ్నాలను బట్టి నిర్ణయించబడతాయి ఒకరిని ఇంకొకరు అర్థం చేసుకుంటారా అనేటువంటి విషయం కూడా జన్మించినటువంటి జాతకాన్ని బట్టి లగ్నాలను బట్టి ఆ వచ్చినటువంటి గ్రహాల యొక్క ఆధిపత్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు కాబట్టి వీక్షించేటువంటి ధర్మప్రదం ప్రేక్షకులు కూడా మీ యొక్క సంతానానికి సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు గణాలు అనేటువంటివి పట్టింపుచుకోకుండా జన్మ జాతకాన్ని అనగా దగ్గరలోని మంచి పండితులు జ్యోతిష్య పండితులు ఉపాసనా పరులైనటువంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి చూపించుకోండి జ్యోతిష్య పండితులు అనేటువంటి ప్రధానంగా ఎందుకు చెప్పామంటే వాళ్ళు సరిగ్గా చూడగలుగుతారు మీకు ఇప్పటికీ జాతకాన్ని బట్టి మీరు ఎక్కడికి వెళ్ళిన నక్షత్రం అండి అబ్బాయి నక్షత్రం అమ్మాయి నక్షత్రం అడిగి పంచాంగం తీసి పంచాంగం ప్రకారం పట్టికలో ఇచ్చినటువంటి గుణగణాల్ని చెబుతారు ఇన్ని గణాలు వచ్చే చేసుకోవచ్చు చేసుకోకూడదని కానీ ఆ యొక్క పంచాంగాన్ని రాసిన సిద్ధాంతకర్తే ఆ వధూవర గుణమేళ చక్రం అన్నిటికంటే కింద ఇండెక్స్ రూపంలో ఇలా చెబుతాడు ఏం చెబుతాడు ఇలా చూపించి ఏమని చెప్తాడంటే ఈ పై పైన ఇచ్చినటువంటి పట్టికలో ఇచ్చినటువంటి ఫలితములు లేదా గణములు కేవలం జన్మ నక్షత్రంలో ఉన్నవాళ్ళు మాత్రమే ఆచరించాలి జన్మకాల జాతకాలు ఉన్నవాళ్ళు ఈ యొక్క పట్టికలో ఉన్నటువంటి విషయాన్ని పట్టించుకోవాల్సినటువంటి పని లేదు ఆచరించవలసినటువంటి పని లేదు అని చెప్పి సిద్ధాంతులే చాలా స్పష్టంగా ఇచ్చినప్పుడు ఇంకా ఎప్పుడో పాతకాయ చింతక పాత చింతకాయ పచ్చడిలాగా అప్పుడెప్పుడో అవలంబించినటువంటి విధానాన్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తూ తద్వారా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇబ్బందులు వచ్చినప్పుడు శాస్త్రాన్ని చేయించినటువంటి లేదా ఆ యొక్క జాతక సంబంధాలు కుదిర్చిన కలిసాయే లాద లేదా అని చెప్పినటువంటి వ్యక్తిని విమర్శించడం కంటే మనం చేస్తున్నది తప్పు అని చెప్పి శాస్త్రమే చెప్పినప్పుడు దాన్ని ఎందుకు పాటిస్తున్నారో ఇప్పటికీ వీక్షించేటువంటి ప్రేక్షకులు అర్థం కావట్లేదు కాబట్టి మీ యొక్క పిల్లల యొక్క జాతకానికి వివాహానికి సంబంధించినటువంటి చేయ ప్రయత్నాల్లో నాడీ పొంతము ఇవన్నీ పక్కకు పెట్టండి మీ యొక్క జన్మించిన జాతకాలు పట్టుకొని వెళ్ళండి అప్పుడు ఆ జాతకాల ప్రకారము కలిసి లేదా అని చెప్పి చెప్పవచ్చు మొత్తము జాతకాలు రెండు గ్రూపులుగా ఉన్నాయి ఒకటి గ్రూప్ గ్రూపు రెండు శని గ్రూపు ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఆ గ్రూప్లో ఉన్నటువంటి వ్యక్తులతో వివాహం జరిగితే మానసికమైనటువంటి అనుబంధము అనుసంధానత అలాగే ఈ యొక్క మానసికమైనటువంటి ఆకర్షణ ఎక్కువగా ఉండడం వల్ల ఒకరినొకరు గౌరవించుకుంటారు ఒకరినొకరు క్షమించుకుంటారు ఏ యొక్క దాంపత్యంలోనైతే ఆడపిల్ల తప్పు చేసినా ఏదైనా చిన్న ఇబ్బంది పెట్టినా లేకపోతే ఇంకా ఏదైనా కానీ అవమానించినా నాకంటే చిన్నపిల్లలే తప్పు చేసింది అని సర్దుకుపోయే గుణం మగవాడిలో ఉంటుంది అలాగే అబ్బాయి ఏదైనా తప్పు చేసినా అహంకరించినా లేకపోతే కోపడ్డా నాకంటే పెద్దవాడు కదా అని చెప్పి గౌరవించే గుణం అమ్మాయిలో ఉంటుంది ఇవన్నీ ఉండాలి అని అంటే జన్మజాతకరీత్యా ఉన్నటువంటి అనుసంధానం రెండు విభిన్నమైనటువంటి గ్రూపుల వ్యక్తుల మధ్య వివాహం జరిగితే ఆకర్షణ లేకపోగా వికర్షణ ఎక్కువగా ఉండడం ఎక్కువగా ఉంటుంది ఎలా అంటే ఒకే గ్రూప్లో జన్మించినటువంటి వ్యక్తులు ఒకే గ్రూప్ అంటే ఒక ఆరు రాశులు ఒక గ్రూపు ఇంకొక ఆరు రాశులు ఇంకొక గ్రూప్లో చెప్పబడ్డాయి ఆ గ్రూ ఏ గ్రూప్లో వాళ్ళు ఆ గ్రూప్లో వివాహం జరిపితే జరిగేటువంటి ఉపయోగం ఏంటంటే ఒక సినిమా చూసి వచ్చారనుకోండి ఇద్దరు కూడా రివ్యూ అనేటువంటిది దాదాపు ఈక్వల్గా ఇస్తారు సెవెంటీ పర్సెంట్ ఈక్వల్గా ఉంటుంది అంటే వాళ్ళ ఆలోచన విధానం ఒకరికొకరికి అనుసంధానంగా ఉంది అని చెప్పవచ్చు అదే విభిన్నమైనటువంటి గ్రూపులో ఉన్నటువంటి వ్యక్తులకు వివాహం చేసిన తర్వాత వాళ్ళు అదే సినిమాను చూస్తే ఇద్దరు కూడా పూర్తిగా వ్యతిరేకమైనటువంటి రివ్యూస్ ఇస్తారు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఒకరికి ఇంకొకరికి పొసగదు అని అర్థం కాబట్టి ఇటువంటి విధానాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకొని వివాహం అంటేనే మానసికమైనటువంటి అనుబంధంతో కూడుకున్నటువంటి జీవన విధానం ఒకరు చేసిన తప్పుని ఇంకొకరు క్షమించడం ఒకరిని ఇంకొకరు గౌరవించుకోవడంలోనే దాంపత్యం ఆనందంగా ఉంటుంది కాబట్టి ఇటువంటి విధానంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఇచ్చి వివాహం జరిపితేనే ఆనందంగా జీవిస్తారు కంటి ముందర మీ పిల్లలు ఆనందంగా ఉంటారు లేకపోతే ఇప్పుడున్నటువంటి కాలంలో సహజ సిద్ధంగానే సెకండ్ ఒపీనియన్కి అతి తక్కువ కాలంలో వెళుతున్నారు కాబట్టి ఆ అవకాశం తల్లిదండ్రులుగా మీరు వీక్షించేటువంటి యవ్వనంగా ఉన్నటువంటి పిల్లలు కూడా మీరు కూడా మీకు ఇంకొక చాయిస్ అనేటువంటిది మీ జీవితంలో ఇవ్వకూడదు జీవితం ఆనందంగా సాగిపోవాలంటే బ్రేక్స్ ఉండకూడదు వివాహం అయిన తర్వాత ఒకసారి అద్దం పగిలిన తర్వాత అద్దంలో మొహం చూస్తే ఆనందంగా గలుపుతుందా మనకు అలాగే జీవితంలో కూడా ఒకసారి బ్రేక్ అయిందనంటే మళ్ళీ తదుపరి జీవితం ఆనందంగా ఉంటుంది ఉండదు అని చెప్పలేం కాబట్టి ముందుగానే సర్దుబాటు చేసుకుంటే దాంపత్య జీవితంలో ఆనందంగా ఉండడానికి మార్గం ఈ శాస్త్ర ప్రకారం నిర్ణయించినటువంటి పద్ధతుల్ని విధి విధానాలని అనుసరించిన వాళ్ళకి మాత్రమే కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రస్తుత కాలంలో చాలా మంది జంటలు విడిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటి కాలానికి కావాల్సిన చక్కటి సలహాని చాలా చక్కగా విధించినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు